హలో మా బ్రో, నమస్తే. ఈ వీకెండ్ ఎక్కడికి వెళ్ళారు అర్థమవుతలేదా? గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారా? తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఎంజాయ్మెంట్ కావాలా? మరి ఇంకేంటి ఆలోచిస్తావు? డ్రైటన్ మేనర్ రిసార్ట్కి వెళ్ళండి మావ. ఇక లేట్ చేయకుండా ఫోన్స్ ఓపెన్ చేసి టికెట్స్ బుక్ చేయండి ముందు. ఏంటి ఇంత చెప్పిన నమ్మకం లేదా? సరే, ఎంజాయ్మెంట్ ఏ లెవెల్లో ఉంటుందో మీరే చూడండి మావ. ఇక మా అడ్వెంచర్స్ అయితే హైలో స్టార్ట్ చేద్దామని చెప్పి పెద్ద రైడ్ ఎక్కిద్దామని తీసుకొచ్చాం బాబాయ్ వీళ్ళని. ఇక క్యూలో అయితే వెయిట్ చేస్తున్నాం. ఇక మన మోడల్ అయితే టెన్షన్ ఫేస్ పెట్టి నేను రాను మీరే ఫోన్ అంటుంది. ఇంకా ఫస్ట్ ఎయిడ్ అయితే ఎలా ఉంది? మీకు రివ్యూ కావాలంటే వెయిట్ చేయండి. లేదా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇక ఫస్ట్ ఎయిడ్ అయితే కంప్లీట్ చేసుకొని సెకండ్ ఎయిడ్ ఎక్కుదామని చెప్పి తీసుకొచ్చాం బాబాయ్. వీళ్ళు ఫస్ట్ ఎయిడ్కే సగం ఏడ్చారు, సెకండ్ ఎయిడ్కి ఇంకా ఏడిపిద్దామని చెప్పి కొలంబస్ ఎక్కడానికి తీసుకొచ్చాం. ఇదేదో మధ్య స్కెచ్లో ఉంది. ఇక మటన్ అయితే వచ్చి అందరూ మంచిగా కూర్చో ఉన్నాం. కూర్చున్నప్పుడు అయితే మంచిగా నవ్వుతూనే ఉన్నారు. మరి తర్వాత చూడాలి ఏమైతో. ఇక అనుకున్నట్టే మన మూడలు అయితే వేయడం స్టార్ట్ చేసింది. ఎందుకు వచ్చింది గోల్ అని చెప్పేసి పెద్ద రైడ్స్ వద్దని చెప్పేసి మన మోడల్ కోసం అయితే చిన్న రైడ్ ఎక్కుదామని వచ్చాము. ఇది పైరేట్స్ ఆఫ్ కరేబియన్, పర్లేదు ఇది కూడా ఒకసారి ట్రై చేయొచ్చని అయితే చెప్తా. అది అయిపోగానే ఇంకొక రైడ్ ఎక్కుదామని చెప్పి వస్తే వీడు ఎట్లా అంటే అట్లా తిప్పుతున్నాడు అర్థం కాకుండా ఎందుకు లేని చెప్పేసి ఎక్కలే. ఇక ఈ రైడ్ అయితే ఎక్కదని వచ్చాం బాబాయ్. దీని పేర్లు అయితే అడగకండి, పేర్లు మనకు పెద్ద తెలియదు, ఓన్లీ రైడ్స్ ఎక్కామన్నమాట. ఇక ఈ రైడ్ అయితే మస్ట్ ట్రై అని చెప్తా అందరికీ. మెయిన్గా అయితే మేము వెళ్ళినప్పుడు క్లౌడీగా ఉండే క్లైమేట్ అంతా, అందుకే లొకేషన్ అయితే చాలా మంచిగా అనిపించింది. ఇక కొంచెం గ్యాప్ అయితే తీసుకొని ఇంకో రైడ్ ఎక్కదామని చెప్పి వచ్చాము. దీనిలోపు కదంగానే మాకు కూడా అర్థం కాలేదు ఈ రైడ్ ఏంటో. అంటీ లెండి సూ సీన్ దీస్. వాడు బుడ్డోడు ఎంత బాగా కూర్చున్నాడు అసలు. చిట్టి రానా ఇక ఈ రైడ్ విషయానికి వస్తే ఎక్కేసిన తర్వాత అయితే అందరికి ఫేవరెట్ రైడ్ అయిపోయింది. అంత బాగుంది ఈ రైడ్ అయితే, బికాస్ ఫియర్ ప్లస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని అయితే చెప్తా ఈ రైడ్. ఇక వాళ్ళ అరిచే అరుపులకి అయితే మన మూడలు బ్రాండ్ బాబాయ్ అయితే ఈ రైడ్ ఎక్కలా వద్దా అనే డౌట్లో ఉన్నారు. ఏంటి ఎగ్జామ్తో బయట చూస్తున్నారు అనుకుంటున్నారా? అంత లేదు భయ్యో, భయంతో బయట చూస్తూ ప్రిపేర్ అవుతున్నారు ముందుగానే. ఇక మేమైతే కొంచెం మోటివేషన్ ఇచ్చాం వీళ్ళకి. భయపడడానికి ఉందమ్మా, వెరీ సింపుల్, అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో తప్పని అయిపోతుందంటే. ఇక రైడ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం, కానీ ఏ మాటకి ఆ మాట చెప్పాలి భయ్యా. రైడ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. అది కొంచెం భయం అనిపించినా క్రేజీ ఉంది అసలు రైడ్ అయితే, మస్ట్ ట్రై అని చెప్తా అందరికీ. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ రైడ్ అయితే వాటర్ రైడ్కి వెళ్ళాం భయ్యా. స్టార్టింగ్లోనే వెళ్తే బట్టలన్నీ తడిసిపోతాయని చెప్పి లాస్ట్లో ప్రిఫర్ చేశాం. ఇక ఎలా స్టార్ట్ అయ్యింది అని చెప్పి క్యూలో నిలబడి చూస్తూ ఉన్నాం. ఫస్ట్ అయితే ఒక రైల్వే ట్రాక్ లాగా ఉంది, దాని మీద బోటుని తీసుకెళ్ళాడు. ఒక్కసారిగా ఆ రైల్వే ట్రాక్ మీద నుంచి బోట్ని వెనక్కి వదిలేశాడు. ఇక ఆ వాటర్ని చూసి మన బ్రాండ్ బాబు అయితే నాకు రెయిన్ కోట్ కావాలని చెప్పి రెయిన్ కోట్ వేసుకునింది. ఏమేమైతే బొక్కలే మనకు అవసరం లేదని చెప్పి అలానే వెళ్ళిపోయాం మేము.
ఇక్కడ కనిపించేది అయితే లాస్ట్ ఇస్ ఇన్ ద వాటర్ రైడ్ అన్నమాట. ఇక టికెట్ బుకింగ్ అండ్ ప్రైస్ గురించి అడిగితే పైన లింక్లోకి వెళ్ళి చెక్ చేయండి, దేర్ ఆర్ సో మెనీ ప్యాక్స్ అవైలబుల్ బేస్డ్ ఆన్ యువర్ నీడ్ అండ్ ఆల్, జస్ట్ చూస్ ద రైట్ వన్. మేమైతే వన్ డే ప్యాక్ చూసుకొని గ్రూప్గా వెళ్ళి ఎంజాయ్ చేసాం, అది సంగతి. బాయ్. హే దేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ దిస్ బెల్ ఐకాన్.